కచ్ న్యూస్ తమిళుల ఉద్యమ స్ఫూర్తితో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేక హోదా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రామచంద్రాపురం మండలం రాయల్ చెరువులో జలదీక్ష చేపట్టారు. తమిళులు ఇచ్చిన స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభిస్తున్నామన్నారు ఎమ్మెల్యే చెవిరెడ్డి. తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం మాదిరి ప్రత్యేక హోదా ఉద్యమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వం వహించాలని డిమాండ్ చేశారు. ఒక క్రీడ కోసం వాళ్ళు చూపించినటువంటి తెగువ ధైర్యం మనకు లేవా అని అడుగుతున్నాం. మనకు ఉన్నాయి. మనం ఆ రోజు విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అంటూ ఆ రోజు సాధించినటువంటి పోరాట పటిమ మనది. ఈరోజు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పొట్టి శ్రీరాములు పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ మనది. ఇటువంటి రాష్ట్రంలో పుట్టినటువంటి మనం వాళ్ళకన్నా అనేక రెట్లు పౌరుషం ఉంది, పట్టుదల ఉంది, పోరాట దీక్ష ఉంది. కానీ మనకు కావాల్సినటువంటి ఐకమత్యం ఎప్పటి నుంచో మీరు ఎక్కువ చేస్తున్నారు. నిన్న కూడా జగన్మోహన్ గారు చెప్పారు, పార్టీలకు అతీతంగా అందరం చేయి చేయి కలుపుదాం, ఈ ఉద్యమాన్ని నిర్మిద్దాం, ఉద్యమాన్ని సాధిద్దాం, ప్రత్యేక హోదా సాధించుకుందామని. అందుకే ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన చెరువులో జలదీక్షతో ప్రారంభిస్తున్నాం. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన కారణంగా సోమ కంపెనీకి భారీగా నష్టం వాటిల్లింది. మొన్న జరిగిన విధ్వంసంలో కంపెనీకి చెందిన విలువైన యంత్ర సామాగ్రితో పాటు వాహనాలు కాలిబూడిదయ్యాయి. దీనిపై మా ప్రతినిధి శ్రీనుబాబు స్పెషల్ రిపోర్ట్. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రజాప్రతినిధుల వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం సామా కంపెనీకి భారీ మూల్యం చెల్లించినట్లయింది. ఏదైతే 2017 జూన్ కల్లా వంశధార ప్రాజెక్టులో నీరు చేర్చాలి, నీరు సాగునీరు అందించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళు పనులు నిమగ్నమై ఉండగా నిర్వాసితుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించడంలో కొంతమేర అలసత్వం వహించడంతో అది మాత్రం దాని ప్రభావం అంతా కూడా పూర్తిగా సోమా కంపెనీ మీద పడింది. ఈ నేపథ్యంలో నిన్న నిర్వాసులంతా కూడా సోమా కంపెనీపై దాడి చేసి మొత్తం అక్కడ ఉన్న సామాగ్రిని మొత్తం కూడా ధ్వంసం చేయడం, విలువైన యంత్ర సామాగ్రితో పాటు విలువైన ఆ కంపెనీకి సంబంధించిన పత్రాలు అదేవిధంగా కంప్యూటర్లు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం సోమా కంపెనీలో ఉన్నాం. అసలు నిన్న విధ్వంసానికి సంబంధించి ఎంతమేర ఆస్తి నష్టం జరిగి ఉంటుంది, అసలు నిన్న ఏం జరిగింది తెలుసుకోవడానికి సోమా కంపెనీ ప్రతినిధులు అంతా ఉన్నారో వాళ్ళని తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు నిన్న ఏం జరిగింది, ఎంతమేర ఈ ఆస్తి నష్టం జరిగి ఉండే అవకాశం? సుమారు 5000 మంది ఒకసారి మాకు నిర్వాసితులు అంతా మా మూడు క్యాంపులు సైట్ అంతా 7 కిలోమీటర్ డ్యామ్ సైట్ అంతా డ్యామేజ్ చేసుకుంటూ ఎవరికి దొరికింది వాళ్ళు డ్యామేజ్ చేస్తూ దొరికిన వస్తువులు దొరికినట్టు కాలుస్తూ డీజిల్ పోసి కాలుస్తూ వచ్చారండి. తర్వాత మా రాగానే ఒక జనరేటరు సైట్లో లోడరు 2 కాంపాక్టర్లు వాళ్ళకి దొరికినట్టు కాల్ చేస్తూ డ్యామేజ్ చేసుకుంటూ వచ్చారు. ఆ మూడు క్యాంపుల్లో స్టాఫ్ అందరూ కూడా భయభ్రాంతులకి పారిపోయారు, పొలాల్లోకి వాటికి అంతా పారిపోయారు. ఇది మేజర్ మాకు ప్రిలిమినరీగా ఉంది. మొత్తం రికార్డు కూడా సెట్ చేసాము. మన టోటల్ స్టేషన్ ఇన్స్ట్రుమెంటు, లెవలింగ్ ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత డ్యామ్ మీద ఇన్స్ట్రుమెంటేషన్ అని మనం డ్యామ్లో ఇన్స్ట్రుమెంటేషన్ చేస్తాం, కింద నుంచి కేబుల్స్ వేసుకొస్తూ ఉంటాం, అవన్నీ కూడా తగలబెట్టేశారు. ఇవన్నీ అసలు ఎలా చేయాలో మాకు కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ నేపథ్యంలో మొత్తం అంత కట్టుబాట్లతో రోడ్డు మీదకి వచ్చారు. ఈ టైంలో గవర్నమెంట్ నుంచి అష్యూరెన్స్ ఇస్తే మళ్ళీ మీరు కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది? అప్రాక్సిమేట్గా మళ్ళీ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించే పరిస్థితిలో ఉంటుందా కంపెనీ? అదే మనకి గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ని బట్టి, వాళ్ళు ఇచ్చే డైరెక్షన్స్ని బట్టి మా హెడ్ ఆఫీస్ కూడా గవర్నమెంట్తో వాళ్ళు చర్చలు చేస్తారు. చేసిన తర్వాత ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనేదాన్ని బట్టి మేము డెసిషన్ తీసుకుంటాం. అయితే ఇక్కడ నిన్న జరిగిన సంఘటన చూసిన తర్వాత కొంతమంది ఎంప్లాయీస్ డిమారల్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి మారల్ సపోర్ట్ మీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి మీరు కోరుకుంటున్నారు? మా తరపు నుంచి వాళ్ళందరినీ ఇండివిజువల్గా ఎంతెంత లాస్ అయ్యిందో అందరినీ కూడా తీసుకుంటున్నాం. స్టాఫ్ దగ్గర కూడా వాళ్ళందరికీ కూడా మేము డెఫినెట్గా సపోర్ట్ చేయాలి. మా లాసెస్ అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర కూడా వినవచ్చడం జరుగుతుంది. మాకేమన్నా చేస్తారో లేదో మాకు అది ఏమీ అష్యూరెన్స్ అనేది రాలేదు. కానీ బట్ మా ప్రయత్నం అయితే మా స్టాఫ్కి అయితే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మా స్టాఫ్కి మాత్రం మేము అందరినీ మేము సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా నిన్న జరిగిన ఘటనలో సోమా కంపెనీ దాదాపు భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. దాదాపు 4.5 కోట్ల విలువైన యంత్ర సామాగ్రితో పాటు ఆర్నెస్లు ఇక్కడ పనిచేసే స్టాఫ్ అంతా కూడా కొంతమేర మోరల్ సపోర్ట్ని కోల్పోయాము. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తు రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్ట్ని ఎలా పూర్తి చేస్తామనే ఆవేదనలో కొంతమంది ఎంప్లాయీస్ కూడా కనిపిస్తారు. ఏదేమైనప్పటికీ సోమా కంపెనీ ప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఆత్మధైర్యాన్ని వాళ్ళకి సర్ది చెప్తూ సాధ్యమైన త్వరగా ఈ దీని నుంచి కోలుకుంటాము, ఖచ్చితంగా గవర్నమెంట్
గవర్నమెంట్ గాని అష్యూరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా మీ ప్రాజెక్ట్ పనులు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సురేష్ తో శ్రీనిబాబు ఎన్టీవీ శ్రీ.